సైదాపూర్ గ్రామ పంచాయతీలో చెత్తను సేకరించేందుకు ప్రతి ఇంటిని 2 చెత్త బుట్టలను పంపిణీ చేస్తున్నట్లు సర్పంచ్ చందా శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఋతు వ్యవస్థీకరణ భస్మం యూనిట్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తామని, గ్రామంలో శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం పనులు పూర్తయ్యాయని, హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ట్రాక్టర్లో చెత్త సేకరణ చేసుకుంటూ దానికి ప్యాడ్లు మరియు చిన్నపిల్లలు వాడే ప్యాడ్లు, పెద్దలు వాడే ప్యాడ్లను ట్రాక్టర్కు ఇరువైపులా రెండు సత్తులు ఏర్పాటు చేసి సేకరణ తీసుకొచ్చి కాంపౌండ్ షెడ్, దీనికి ప్రజలందరూ సహకరించి తడిచెత్త పొడి చెత్త డబ్బాలను పెట్టుకొని మా సిబ్బందికి సహకరించి అంటే మనం గ్రామంలో పట్టిన మన జిల్లాలో పట్టినే మంచి ఉన్నతమైన ఊరుగా గుర్తిస్తారని మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇట్టికి ఈ కార్యక్రమంలో పూట పాల్గొనే సిబ్బంది తూచ తప్పకుండా గ్రామంలో పూట పనులు చేసి కరీంనగర్ జిల్లాలో పట్టే మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. మీ చందా శ్రీనివాస్, సైదాపూర్ సర్పంచ్, సర్పంచ్ల పురం అధ్యక్షుడు.